సర్కార్ దవాఖానాలపై ప్రజలకు పెరిగిన నమ్మకం. నేను రారు బిడ్డో సర్కారు దవాఖానాకు నుండి నేను వెళితే సర్కారు దవాఖానాకే వెళ్తా అనే పరిస్థితి ఏర్పడింది. మెదక్ ఎంసీహెచ్ ఆసుపత్రిలో మనవడికి టీకా ఇప్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి. సర్కార్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం తన మనవడికి మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో టీకా ఇప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆసుపత్రులకు వచ్చేందుకు జంకేవారని గుర్తు చేశారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఆసుపత్రుల స్థాయి పెరగడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక యంత్రాలు పరికరాలు సమకూర్చారు. డాక్టర్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అన్ని హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్కు ధీటుగా ఉన్న ఎంసీహెచ్లకు ఆదరణ బాగా పెరిగిందని మెరుగైన వైద్య సేవలతో పాటు కేసీఆర్ కిట్ 12,000 నగదు సాయం అందించడం వల్ల వీటిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగుపరచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఐసీయు, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్, ఆక్సా ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.